పాలకొండ ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలకొండ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీటీఎఫ్ పక్షాన అనేక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొండ మండల శాఖ అధ్యక్షులు బివి రమణ అధ్యక్షతన సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పిఆర్సీ నివేదికను బహిర్గతం చేసి వెంటనే అమలు పరచాలని, పెండింగ్ లో ఉన్నది ఆర్డీఎల్ను విడుదల చేయాలని, ఉమ్మడి సర్వీస్ నెంబర్ పరచాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు మంజూరు చేసి ఎస్టీటీలకు న్యాయం చేయాలని, 20,000 పైనే ఉంటుంది ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు జారీ చేయాలని, అన్ని ఎంఆర్సీలకు విద్యా విభాగానికి గుమ్మస్థాలను కేటాయించాలని ఈ కార్యక్రమం ఎన్జీఓ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగాచారి ఈశ్వరరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, జిల్లా మాజీ అధ్యక్షుడు అచ్యుతరావు, పాలకొండ మండల శాఖ ప్రధాన కార్యదర్శి నాగరాజు, జి సూర్యనారాయణ, కె పద్మ సంపత్ కుమార్, ముసలినాయుడు, శ్రీరామ్ నాయుడు, ఆంజనేయులు మరియు పాలకొండ మండలం ఏపీటీఎఫ్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం చేశారు. మేరకు రాష్ట్రాలు కేంద్రంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్గొనడం మరి ఏపీటీఎఫ్ కార్యకర్తలంతా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మరి ఎప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి మనకి 2018కే అమలు చేయాల్సిన అలాగే దాదాపు 6 డిఎల్ ఈరోజు అత్యవసర రోజు చూస్తే తారాస్థాయి అటువంటి డిఎల్ కూడా అలాగే ముఖ్యంగా ఎన్ఈపి అమలులో భాగంగా మన దేశంలోనే మొదటి రాష్ట్రమే పేరు తెచ్చుకునే ఉద్దేశంతో కనీసం చర్చలు జరగకుండా ఈరోజు ప్రాథమిక విద్యారంగానికి 3-4-5 సార్లు